ప్రభాకర్ రెడ్డి రాజకీయ నాయకుల్లో పేరొందినటువంటి నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్లో అంతే పలుకుబడిగా కలిగినటువంటి నాయకుడు ఆయన. ఆయనతో కలిసి పనిచేసిన రాజకీయ నాయకులతో పాటుగా ఐఏఎస్ అధికారులు, అట్లాగే ఇతర అధికారులు కూడా చాలామంది ఆయన ఇప్పటికీ స్మరించుకుంటూ ఉన్న పరిస్థితి ఉంటుంది. ఆ క్రమంలో ప్రభాకర్ రెడ్డి ఆయన సెక్రటరీగా పనిచేశారు, ఆయనతో మనం ఇప్పుడున్నాం. ఆయన అడిగి ఆయన గురించినటువంటి విశేషాలు ఆయన మాటల్లోనే విందాం. సార్, చెప్పండి సార్, మీరు చాలా కాలం ఆయనతో పనిచేశారు, చాలా అనుబంధం ఉంది మీకు. ఆయన అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, చాలా డిస్టెన్స్ ఇంపాక్ట్ కనిపించేది. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఆయన ఒక టిపికల్ పాలిటీషియన్గా పెరిగినా కూడా ఏ అడ్మినిస్ట్రేటర్కి ఏ బ్యూరోక్రటీకి తీసుకొని కొన్ని కొన్ని ఆయన డెవలప్ చేసుకున్నారు. అంటే పంక్చువాలిటీ, ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కరెక్ట్గా టైంలో స్టార్ట్ చేయాలి అనేది. అంటే మామూలుగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు ఒక చెప్పిన టైంకి ఒక 2-3 గంటలు లేటుగా వస్తే తప్పితే వాళ్ళ పరపతి ఉండదు అనుకుంటారు. ఈయన అలా కాదనమాట, ఏ ఎక్కడైనా సరే మీటింగులు కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వాచ్ చూసుకుంటూ ఉంటారు. ప్రతి నిమిషము ఆయనకి ఇంపార్టెంట్, అట్లాగే పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాడు. రెండవది ప్రజానాయకులుగా, అంటే ఆయన ఉదయం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అందరినీ కూడా కలిసేవాడు. ఎవరన్నారని వాళ్ళు నాయకులైన రాజకీయ నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, సామాన్య ప్రజలు ఉండొచ్చు, తర్వాత ఆయన కలిసేటువంటి స్నేహితులు ఉండొచ్చు, ఎవరైనా సరే, లేక విఐపీలు కొంతమంది విజిటర్స్ వస్తారనమాట సీఎంని కలిసే కానీ వాళ్ళని అట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు కలవడం అనేది ఆయన గొప్ప క్వాలిటీ అది. మూడవది, ఆయన డాక్టర్గా నాకు ఆయన బాగా ఆయనలో కనపడింది. ఆరోగ్యశ్రీ చూసారా? మీకు తెలుసు కదా ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ యాక్చువల్గా దానికి ముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఉండేది, సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసేవాళ్ళు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతిరోజు ఆ రోజు సాయంత్రానికి వచ్చినటువంటి అన్ని అప్లికేషన్లు సంతకం పెట్టండి, శాంక్షన్ చేయండి, ఆయనకు ఆ రోజు క్లోజ్ కాదు, ఇంటి బోర్డ్ అనమాట. మేము ఎక్కడైనా టూర్ చేసి వచ్చినా కూడా లేట్ అయినా కూడా ఏ పేపర్ చూడడం కానీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఉండేవాడు, ఆయన రెడీ చేసి పెట్టేవాడు. సో ఆ కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం ఉండమని చెప్పి, అంటే ఏమంటే జబ్బు చేసిన వాళ్ళు రేపు ఎల్లుండి వరకు ఆగరు కదా, వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాం అంటే టైమ్లీ సహాయం చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది. ఇట్లా ఏ విషయంలో తీసుకున్నా కూడా ఒక గొప్ప నాయకుడిగా ఆయనకు అన్ని లక్షణాలు డెవలప్ చేసుకొని, అంటే ప్రజాస్వామ్యంలో ఇతరుల మాటలు వినడం కానీ ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం కానీ తను చేసేటువంటి పని, ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఫైల్స్ చెప్పేవాళ్ళు మీటింగులు అయిపోయిన తర్వాత ఆఫీసర్లతో చెప్పేవాళ్ళు, మీకు మీరు మీ అభిప్రాయం రాయండి, ఒకవేళ మీరు నాతో ఏకీభవించకుండా విభేదించినా కూడా ఆ విషయమే రాయండి, నేను నా నిర్ణయం నేను తీసుకుంటాను. అంటే మీరేమి దాని గురించి నేను చెప్పాను కాబట్టి మీరు చేయరాని పని చేస్తున్నారని ఆలోచన మీకు రావసరం లేదు. ఇలా అనేక రకాల ఆయన గురించి చెప్పుకుంటూ పోతే 4.5 సంవత్సరాల ఆయనతో నేను సెక్రటరీగా, అంటే అటు ముందు నాకు బాగా పరిచయం, ఎందుకంటే ఇద్దరు కడప నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు ఆయన 78 ముందు నుంచి తెలుసు. డాక్టర్గా పనిచేసినప్పుడు ఆయనతో ఉండే చదువుకున్న వాళ్ళు కొంతమంది నాకు బాగా తెలుగు విజయ మన సాయి ప్రతాపు అట్లా ఉండేవాళ్ళు. సో ఒక పనిచేసినప్పుడు ఆయనలో ఉండేటువంటి మంచి ఆలోచన మన లక్షణాలు కానీ ఆయన అలవాట్లు కానీ ఆయన డిస్పోజిషన్ అంటారు, అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం ఆరోగ్యాన్ని గురించి. అందులో ఇంకోటి ఏంటంటే ఆయనకి ఈ ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఫిట్గా ఉండాలి అని మామూలుగా మేము చూసేవాళ్ళం అన్నమాట. మేము ఎవరైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంచెం లావుగా ఉంటే ఆయన పొట్ట మీద కొట్టేవాడు, కొట్టి కొంచెం తగ్గు పొట్ట తగ్గించు అనేవాడు. సో అట్లా ఫిట్నెస్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అనమాట. ఆయన ఫిట్గా ఉండేవాడు, ఇతరులను కూడా ఆరోగ్యంగా చూడండి, ఫిట్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి అనే రకంగా మాట్లాడేవాడు. సో ఇట్లా అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అటు డాక్టర్గా ఇటు లీడర్గా డ్యూయల్ రోల్ పోషించారు. అంటే మనకి ఇది రెండు క్వైట్ డిఫరెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్, ఎందుకంటే సర్వీస్ మోటో డాక్టర్లో ఉంటుంది, లీడర్లో రకరకాల సర్వీస్ మోటోనే అయినప్పటికీ రకరకాల అప్లికేషన్స్ అట్లాగే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. వీటిని ఎట్లా ఓవర్కమ్ చేసేవారు? అంటే ఆయన డాక్టర్గా చదువుకున్నారు, డాక్టర్గా కొన్ని రోజులు పనిచేశారు, చేసిన తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు తెలుసు ఒక జబ్బు పడిన మనిషికి, అంటే ఆర్థికంగా పర్టికులర్గా ఆయన బీదవాళ్ళ గురించి చెప్పేవాడు, ఎవరైనా సరే ఒక పెద్ద జబ్బు వచ్చి కొన్ని మంచి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ మందులకు కానీ ఆ డాక్టర్లకు కానీ ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోతుంది. పర్టికులర్గా ఈ కొంతమంది హార్ట్ ఆపరేషన్లు మేజర్ ఆపరేషన్లు ఉంటాయి,
అలాంటి వాళ్ళకి ముందు మనం సహాయం చేయాలి. అలాంటి వాళ్ళు సహాయం చేయకపోతే, ఒక్కసారి వాళ్ళు అప్పుల్లో అప్పు చేసి వ్యాధిని నయం చేసుకుంటే ఆ అప్పు మాత్రం ఉండిపోతుంది, వ్యాధి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ అప్పులు మాత్రం కుటుంబం అంతా దాని బారిన పడిపోయి కొన్ని సమయాలలో లక్షల్లో ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో డాక్టర్గా ఆయనకున్న అనుభవం కానీ, డాక్టర్గా ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఉపయోగించి ఎక్కడ వీలైతే అంత పర్టికులర్గా ఇప్పుడు 108 కానీ, 104 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న డాక్టరు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత ఆరోగ్యానికి, తర్వాత జబ్బుల్లో జబ్బు పడితే వచ్చే నష్టానికి ఆయనకు తెలుసు కాబట్టి అలా. ఇప్పుడు చూడండి, మీరు సీఎంఆర్ఎఫ్ మీరు ఎప్పుడన్నా చెప్తే 3 నెలలకి 6 నెలలకి ఇస్తారు ఒకసారి, తర్వాత వాళ్ళకి అవసరమైనంత ఇవ్వరు. ఇంకోసారి ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తారు, ఒకసారి ఒక అపోజిషన్ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి ఒక హార్ట్ ఆపరేషన్కి సంబంధించి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఒక మనిషి కోసం వస్తే ఆయన అడుగుకున్నాడంట, నేను ఆ పొజిషన్లో ఉన్నాను కదా, అంత డబ్బులు అడిగితే ఇవ్వరేమో అని చెప్పి 1 లక్ష రూపాయలు ఎంతో రాసుకొని వచ్చారంట సార్, మా కాన్స్టిట్యూన్సీలో ఒక బీదాతను ఇట్లా 1 లక్ష రూపాయలు ఇస్తారా. ఆయన ఏంటి కంప్లైంట్ అని అడిగాడు. అడిగితే ఇట్లా హార్ట్ ఇది చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటే, నేను డాక్టర్ కదా ఆయనకు చెప్పాను 1 లక్ష రూపాయలతో ఏం ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారయ్యా నీకు, నేను 2 లక్షలు ఇస్తాను లేదా 3 లక్షలు, అప్పుడు ఇక 3 లక్షలు ఇస్తే కానీ నీకు సరిపోదు కాబట్టి ఇచ్చేది ఏదో పూర్తిగా ఇద్దాము అని చెప్పి ఆ మొత్తం ఆ హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ కావాల్సింది అంత పైకము శాంక్షన్ చేశారనమాట. అది అపోజిషన్ లీడరు అపోజిషన్గా మనం ఎమ్మెల్యే వచ్చాడని చూడలేదు, తనకు తెలుసు కాబట్టి ఖర్చు ఎంత అవుతుందో ఒక ఆపరేషన్కి అంత డబ్బులు ఇచ్చారు. ఆయన అడిగిన దాన్ని 1 లక్ష అడిగితే 3 లక్షలు ఇచ్చిన గొప్ప మనిషి అనమాట. జనరల్గా ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఆఫీసర్లే అంచనా వేస్తుంటారు ఏ ప్రాబ్లమ్కి ఎంత గవర్నమెంట్ రిలీజ్ చేయాలని చెప్పి, తనకే అన్ని తెలుసు కాబట్టి తనే అన్ని ఇచ్చుకున్నాను అంతే ఇచ్చేవాడు. అండ్ ప్రాంప్ట్గా ఇప్పుడు ఎప్పుడో మీకు దొంగలు పడిన 6 నెలలకు అంటారు చూసారా, అట్లా కాకుండా సాయంత్రము ఒక రోజు 10 లక్షలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను మాత్రమే ఉంటాను అక్కడ, నా కిరణ్ కుమార్ రెడ్డి నేను ఉండేవాళ్ళం తిరిగి వచ్చినప్పుడు పక్కనుంచుకుంటే. అప్పుడు నేను అడిగేవాడిని ఇట్లా మనం ప్రతిరోజు 10 లక్షలు తక్కువ కాకుండా ఇస్తున్నామంటే ఇద్దాము, ఎక్కడో చోట సంపాదిస్తాం పిల్లలు అది అవసరం కదా అని. అది కూడా ఒకటి. రెండోది, ఎప్పుడైతే ఆయన సంతకం పెడతారో 8:30 లోపల వచ్చే మామూలుగా జరుగుతాయన్నమాట, అది వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఒక యాప్ డెవలప్ చేశాడు. ఆ యాప్ ప్రకారము ఏ హాస్పిటల్లో ఈ పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నాడో లేకపోతే ఏ అడ్రస్ ఇచ్చారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, నీకు ఇంత డబ్బు శాంక్షన్ అయింది, నువ్వు వెంటనే నీకు ఉన్నటువంటి జబ్బు నయం చేసుకునేదానికి దగ్గరున్న హాస్పిటల్కు లేకపోతే హాస్పిటల్కి మెసేజ్ పోతుంది, మీ దగ్గర ఉండే పేషెంట్ డబ్బులు ఇచ్చాము మీరు కాబట్టి ఆ పేషెంట్ని అటెండ్ కండి. అది నైట్కి వెళ్ళిపోతుంది అనమాట, అంత బాగా అంత ప్రాంప్ట్గా చేసి వేగంగా క్లియర్ అయ్యేది సేమ్ డే, రాత్రి 9 గంటలకల్లా మెసేజ్ వెళ్ళిపోయాయి. ఇక సీఎంఆర్ఎఫ్ ఇదేదో అడిగారు పెట్టారు, దాన్ని చెక్ రాయాలి కలెక్టర్ దగ్గర పోవాలి, మేము ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గర వచ్చేది అది ఎప్పుడో 3 నెలలు పట్టేది. కొన్ని సమయాలలో డబ్బులు లేవు కొన్ని ఆగండి అనే సమస్యలు కూడా చూసాం. డెలివరీ మెకానిజం చాలా స్పీడ్ అప్ చేసేవారు చాలా, దానికి అంటే ప్రాంప్ట్గా అంటే జబ్బు అనేది ఆగదు, జబ్బు పడిన వాళ్ళకి ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇవ్వడమే ముఖ్యం, అదే సహాయం. కానీ వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత మనం పంపించినా కూడా దానివల్ల పెద్ద లాభం ఉండదని తెలిసిన మనిషి. ఇంకా మీరు చూసిన దాంట్లో హ్యూమానిటీ గ్రౌండ్లో ఆయన వేగంగా రియాక్ట్ అయ్యి సర్వీస్ చేసినటువంటి సందర్భంలో అనేక సార్లు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేము చూస్తున్నాం చూసారా, ఈ రోజు ఈ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతుంటే ఏమని లేకుండా ఊరికే క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరు చూపిస్తారు టీవీలో పేపర్లో వస్తుంది ఒకరోజు ఏదో గృహాలు మామూలుగా సాధారణ వాళ్ళపైన భారం పడిందా అంటాం. ఒకసారి మేము నేను గుంటూరులో ఉన్నాం, నేను ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నాం అనమాట, సడన్గా మాకు మెసేజ్ వచ్చింది ఏమంటే గ్యాస్ పైన 100 రూపాయలు పెంచారు అని, 100 రూపాయలు పెంచారు మన్మోహన్ సింగ్ టైంలో అనమాట, అది నాకు డేట్ గుర్తులేదు, 100 రూపాయలు పెంచారు గ్యాస్ ధర అని. వెంటనే ఈయన అయ్యో గ్యాస్ ధర పెంచితే ప్రతి ఒక్క బీద అందరూ వాడుతున్నారు కదా. అప్పుడు ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఒక గత 10 ఏళ్ళ నుంచి అందరినీ గ్యాస్ వాడండి అనేసి ఈ ఒక దీపం పథకం అని పెట్టి గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఈ కట్టెలు వాడడం తగ్గించాలి, అడవుల్లో చెట్లు నరకడం తగ్గుతుంది గ్యాస్ ఎక్కువ ఇస్తే అని చెప్పి ఎక్కువ గ్రామాలలో కూడా వాళ్ళ దగ్గర మన బీద వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం చేశారు. సో ఈయన ఏమనుకున్నారంటే మరి అలాగా అందరినీ వాడమని చెప్పి గ్యాస్ వాడే వాళ్ళకి ఇప్పుడు సడన్గా 100 రూపాయలు పెంచితే ఎట్లా అని చెప్పి అప్పుడు మేము అక్కడికక్కడ
అప్పుడు సోమయాజులు గారు ఉన్నారు. సోమయాజులు గారు ఇప్పుడు ఎకనామిక్స్ బాగా వర్కౌట్ చేసేవాళ్ళు అన్నమాట. ఆయన మెసేజ్ అక్కడి నుంచే గుంటూరు నుంచి మాట్లాడి ఏం చేద్దామంటే అట్లీస్ట్ ఒక 50 రూపాయలన్న గవర్నమెంట్ మనం పెద్దాము, మనం ఇస్తే అప్పుడు సుగమన్న మన బర్డను షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఎన్ని సిలిండర్లు ఉన్నాయి, ఎంత అవుతుంది, మనం ఎంత ఇవ్వగలం, బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టగలమా లేదా, ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాయని చెప్పి అప్పటికప్పుడు వాటే మీటింగ్లో ఉండే ఇవంతా మేము మాట్లాడుకొని ఆయన స్పీకర్ మైక్ తీసుకుని మాట్లాడేటప్పటికీ అనౌన్స్ చేశారు ఇట్లా ధర పెంచింది ఆంధ్రాలో, మేము ప్రభుత్వం భరిస్తుంది ఆ భారము, మీరు భయపడాల్సిన పని లేదు, బీదవాళ్ళైనా ఎవరైనా గ్యాస్ వాడేవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచినా కూడా మేము పెంచము అనే రకంగా మాట్లాడారన్నమాట. సో అంటే ప్రాంప్ట్ యాక్షన్ అంటుంది కదా, అట్లా అనేక ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు లాభము అనుకుంటే వెంటనే డెసిషన్ తీసుకోవడమే అనమాట. దానికి ఆలస్యం చేసి తర్జన భర్జనలు చేసి నాన్సీ వ్యవహారం లేదు. ఇప్పుడు అడ్వైజర్లు కూడా అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉన్నారనుకోండి, అయితే ఈ అడ్వైజర్లను ఏమైనా సలహా తీసుకునేది తానే డెసిషన్ తీసేసుకొని అటువంటి పరిస్థితి ఉంది? లేదు లేదు, ఎప్పుడు కూడా మన యూనిలాటరల్ డెసిషన్ ఉండదు ఆయన దగ్గర. ఆయన టిపికల్ డెమోక్రెట్ అనమాట. ఎట్లంటే ఎవరైనా సరే ఏ విషయమైనా అంటే దాంట్లో ఇప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటేనేమో ఆ టెక్నికల్ సంబంధించిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండి నాలెడ్జ్ ఉండే వాళ్ళను మాట్లాడము, లేకపోతే ఇతర నాయకులతో మాట్లాడము, లేకపోతే ఎమ్మెల్యేలతో వాళ్ళతో డిస్కస్ మినిస్టర్లతో డిస్కస్ చేయడం అనేది ఎప్పుడూ ఉంటుంది. అందరూ డిస్కస్ చేసిన తర్వాత ఏమి డెసిషన్ తీసుకోవాలనేది కన్క్లూడ్ అయినప్పుడు అంటే మనము అందరికీ సమ్మతము ఆమోదయోగ్యము అన్నీ చూసిన తర్వాత డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎరువుల గురించి వస్తుంది, లేకపోతే కరెంటు గురించి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎకనామిక్స్ ఉండే అంటే డబ్బులు సంబంధించిన ఇప్పుడు సోమయాజులు గారిని కూర్చోబెట్టుకొని ఆయన చాలాసేపు డిస్కస్ చేసి ఆయన అన్ని లెక్కలేసి ముందుకు వెనక అన్ని చూసిన తర్వాతనే అది ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్తారు ఈ ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు ఫ్రీ పవర్ ఇస్తానని ఆయన ప్రామిస్ చేశారు 2004 ఎలక్షన్కి పోయేటప్పుడు. చాలామంది ఫ్రీ పవర్ ఎట్లా ఇస్తారు, దానిపైన తెలుగుదేశం వాళ్ళు అయితే బట్టలారు వేసుకుంటారు, మీరు వైర్లలో కరెంటు ఉండదు అనేది చెప్పిన రోజుల్లో కూడా గట్టిగా నమ్మినాడు. ఎట్లకు నమ్మినాడంటే సోమయాజులు గారితో పూర్తిగా డిస్కస్ చేసి ఇతరుల అంటే ఈ పవర్కు సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేసి దానిపైన ఇవ్వచ్చు, మనం ఆల్రెడీ ఇచ్చుతున్న దాంట్లో కొంచెం మనం బడ్డనుకున్న క్రియా ప్రభుత్వం తీసుకుంటే తప్పకుండా ఫ్రీ పవర్ ఇవ్వచ్చునని చెప్పి ఆ పవర్ లీక్ రాగానే ఫ్రీ పవర్ మొదటిసారే అప్రూవ్ చేసి కంటిన్యూస్గా ఉన్న రోజులు పవర్ ఫ్రీ పవర్ ఇవ్వడం అగ్రికల్చర్కి ఆయన సాధించారన్నమాట. కాబట్టి డిస్కస్ చేయకుండా ఆలోచించకుండా కన్సర్న్ పీపుల్తో సంప్రదించకుండా ఎప్పుడు చేసింది అందులో నాకు తెలిసి జరగలేదు ఎప్పుడు. తను పాదయాత్ర చేసే సందర్భంగా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని చాలా వరకు ఆకలనం చేసుకున్నారు, బట్ సొల్యూషన్ కూడా తను అప్పుడే డిసైడ్ చేసుకున్నారని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కొక్క స్కీమ్స్ వస్తున్నప్పుడు ఆ సమస్యల్ని ప్రస్తావిస్తూ ఓవర్కమ్ చేసే విధంగా ఉన్న డిస్కషన్ చేసేదా, అసలు ఎలాంటి అడాప్ట్ చేసుకునే స్కీమ్ సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది అక్కడ? ప్రతి ఒక్కటి ఇప్పుడు పాదయాత్రకు పోయినప్పుడు ఆయనకి అగ్రికల్చర్ విషయాలు తెలుస్తాయి, లేకపోతే చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల విషయాలు తెలుస్తాయి, తర్వాత స్టూడెంట్స్ విషయాలు తెలుస్తాయి. అట్లా స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకున్న మీకు ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం పెట్టారు కదా. ఎందుకు పెట్టారంటే తల్లిదండ్రులు పిల్లలకి జీతం కట్టలేకపోతే వాళ్ళు స్కూల్ పంపించరు, కాలేజీలకు ప్రొఫెషనల్ కాలేజీలు పంపించాలి అంటే డబ్బులు అవుతాయి, దానికి మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, సార్ మా పిల్లల్ని చదివిద్దాం అనుకున్నాం కానీ మాకు డబ్బులు స్తోమత లేదు, ఆ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీకి ఇంత అవుతుంది, మెడికల్ కాలేజీకి ఇంత అవుతుంది ఇట్లాంటివి చెప్పింటారు. అందుకని ఏం చేశారు ఆయన రాగానే ఫీ రీయింబర్స్మెంట్, ఆ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇట్లా నో ఇది అనమాట, లిమిట్ లేదు అంతే ఆయన అంతా ఇది సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే టోటల్గా ఎంతమంది అడిగితే అంతమందికి ఇచ్చే కార్యక్రమం పెట్టారు. అట్లాగే ఇల్లు గురించి ఆయన చాలా చోట్ల పోయిన చోట ఈ పాకల్లో ఉండేవాళ్ళు వాళ్ళ అనారోగ్యానికి గురి అవ్వడం కానీ వాళ్ళకి వర్షంలో తడవడం కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు సరైనటువంటి వాతావరణంలో పెరగకుండా ఉండడం కానీ ఇవన్నీ చూసింటారు కదా. అందుకని ఏం చేశారు ఇందిరమ్మ హౌస్లను పెట్టి ఎంతమందిగా ఇల్లు అడుగుతే అందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనే కార్యక్రమం చేసి ఇల్లు ఇచ్చారు. సో అట్లాగా అగ్రికల్చర్లో అగ్రికల్చర్కు మనకు రైతుల గురించి తెలుసు కాబట్టి ఫ్రీ పవర్ ఇచ్చారు. తర్వాత ఇత్తనాల గురించి వచ్చింది ఒకసారి మీరు వింటారు, మనుషంటో గురించి
మన శాంటిలో ఆయన తెలుసు, మిగతా దేశాలలో 300 రూపాయల ప్యాకెట్ అమ్మేది ఇండియాలో 1800 రూపాయలకు అమ్ముతున్నారు, ఇది పత్తి విత్తనాలు. సో వాళ్ళపైన కేసు వేసి మీరు ఎందుకు అట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళకు కేసు గెలిచి చాలా ప్రెజర్ పెట్టినా కూడా, మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఢిల్లీ నుంచి ప్రెజర్ పెట్టారు, అయినా కూడా దానికి తగ్గకుండా. నాకు తెలిసి ఫస్ట్ గవర్నమెంట్ అనుకుంటా ఎంఎన్సీని మెడల్ వంచి కంపేర్ చేసి అనిపించింది. అవును, మన నేను అగ్రికల్చర్ చూసేవాడిని, నాకు తెలుసు అది. నాకు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు 2 సార్లు ఫోన్లు వచ్చి మీరు ఎందుకు వాళ్ళు తగ్గు పెట్టుకుంటారు, అది పెద్ద కంపెనీ కదా మన్సంటో అంటే ఇంటర్నేషనల్గా వాళ్ళకి ఈ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ అన్నీ అంత పాపులర్ చేస్తున్నారన్నమాట. సో మీరు ఈ కాటన్ సీడ్స్ని పైన వాళ్ళకి కేసు పెట్టాము అప్పుడు, మొనోపాలీ అండ్ రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఎంఆర్పీటీపీ అని ఉండేది, దాంట్లో కేసు వేసి ఎంత ప్రెజర్ పెట్టినా తప్పుడు కొని మనం వాళ్ళకి పెడితే వాళ్ళు ఫైనల్గా దే లాస్ట్ కేసు అండ్ 1800 నుంచి 400 తీశాడు దాని రేటు. అంటే ఒక ప్యాకెట్ 400 గ్రాములది ఎంత చూడండి, ప్రతి రైతుకి ఒక ఎకరాకి ఎంత లాభం వస్తుంది అంటే పంట వేయకముందే ఈయనకి లాభం వచ్చేటట్టుగా అట్లే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏ సమయంలో రైతులకు అవసరమో వాటిని గురించి కూడా ఆయన ఆలోచించేవాడు. పొలిటికల్గా వస్తున్నటువంటి ప్రెషర్స్ని తట్టుకునే విధంగా ఆయన డిసిషన్స్ ఉంటాయని అంటారు, అట్లాగా టీంని కూడా అదే విధంగా మౌల్డ్ చేసేవాడు నిజమేనా? అంతే ఇప్పుడు ఆయన ఇప్పుడు నేను చెప్పాను కదా మినిస్టర్లు ఉన్నారు అన్ని చోట్ల నుంచి మినిస్టర్లు ఉంటారు, వాళ్ళతో మాటలు డిస్కషన్ చేయడం క్యాబినెట్లో చూసేవాళ్ళము. ఆయన ఎక్కడ అంటే నేను చీఫ్ మినిస్టర్ నేను చెప్తే నేను ఇచ్చిన కదా మీరు క్యాబినెట్ మంత్రి పదవి మీరు నేను చెప్పినట్టు రాలని ఎప్పుడు టెండెన్సీ లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు కావాల్సినట్లు మాట్లాడించి ఇది ఆలోచన ఇలా చేద్దాం ఇలా మీరేమంటారు అందరు ఆలోచన చూసుకొని దాంట్లో ఏదైనా వాళ్ళు సలహా చెప్తే అటు ఇటు ఏదైనా చెప్తే దానికి కూడా ఆలోచన నిర్ణయం చర్యలు తీసుకుని నిర్ణయించేవాళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అపోజిషన్ పార్టీస్ నుంచి చాలా విమర్శలు కూడా వచ్చేవి ఆ క్రమంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి కూడా వచ్చి ఉన్నాయి. ఆయన కూడా ప్రెషర్లు అట్లాగే కొన్ని ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేశారు. అలాంటి సందర్భంలో ఏమైనా నొచ్చుకున్నటువంటి సందర్భం లేదు అస్సలు. ఆయన నేను నాకు తెలిసి ఆయన నొచ్చుకున్న సందర్భం ఒకటే ఒకటి ఉంది, అది ఎప్పుడంటే మన ఇది ఉంది కదా వోక్స్వ్యాగన్ వాళ్ళు, వాడు ఒక ఇండియన్ ప్రెసిడెంట్ వోక్స్వ్యాగన్ కంపెనీ ప్రెసిడెంట్ మనకి మన గవర్నమెంట్ మోసం చేశాడు, వాడు కావాలని చేశాడు, అది డెలిబరేట్గా జరిగింది. అది అప్పుడు 12 కోట్ల రూపాయలు మీరు పే చేయండి మీకు మన ఆంధ్రాలో వోక్స్వ్యాగన్ కార్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి తీసుకున్నాడు. అది మళ్ళీ సడన్గా మాకు మెసేజ్ వచ్చింది వోక్స్వ్యాగన్ జర్మనీ నుంచి, వాడు మా దగ్గర లేడు, ఆ 12 కోట్లు మాకు రాలేదని. అప్పుడు సడన్గా ఒక పక్కనేమో కార్ ఫ్యాక్టరీ కోసం అని చెప్పి మనం డబ్బులు ఇస్తే ఇదేదో మోసం అయిపోయి అదేదో స్కాండల్ అయిపోయింది అని చెప్పి ఆ రోజు మాత్రం కొంచెం నొచ్చుకున్నాడు. నొచ్చుకొని వాళ్ళ వెంటనే వాళ్ళకి పైన కేసు పెట్టడము మళ్ళీ ఆ 12 కోట్లు ఎన్నికలు రావడం జరిగింది. కానీ అనుకున్నదంటే వాడు ఎవడో నమ్మక ద్రోహం చేసినట్టే కదా, ఇది కార్ ఫ్యాక్టరీ వస్తుందంటే సంతోషపడి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది అనే సమయాన్ని వాడు ఎవడు కావాలండి మోసం చేశాడు కాబట్టి అని చెప్పి చెడ్డ పేరు వస్తుంది కదా గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎవరు అనుకోరు మీరు తొందరపడి ఇచ్చారు అని ఏదో ఒకటి అంటారు. అప్పుడు అలాంటి సమయంలో ఏదైనా మనసు నొప్పి పెట్టుంటారు, కానీ ఎవరో ఏదో ప్రెజర్ చేస్తున్నారు క్రిటిసైజ్ చేస్తున్నారు దాని గురించి మనం ఆలోచించాలనేది నేను ఎప్పుడు చూడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదల కావచ్చు కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు వైఎస్ కొంత వివక్ష చూపేవారు కడపకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు అనేటువంటి వాళ్ళు అప్పట్లో విమర్శలు వినిపించేవి. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం సంబంధించి కూడా అడ్డుగా ఉన్నారని కూడా టీఆర్ఎస్ అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శించింది. దీన్ని నిజమేనా అందులో లేదు అలా బయట ప్రచారం జరిగింది? అది ప్రచారమే, ఎందుకంటే నేను ధైర్యంగా చెప్పగలను ఆయనకి అలాంటి భేదాలు ఎప్పుడూ లేవు. ఇది తెలంగాణ ఇది సర్కారు ఇది నార్త్ తెల ఆంధ్ర ఇది పులివెందల అట్లాంటివి ఏమీ లేవు, అన్నీ యూనిఫామ్గా రాష్ట్రం అంతా డెవలప్ కావాలి, 23 జిల్లాలు డెవలప్ కావాలి. 23 జిల్లాలు డెవలప్ అయినప్పుడే మనకి అభివృద్ధి చెందుతారు ప్రజలు కూడా సుఖంగా ఉంటారు అనేది టార్గెట్ అన్న. అది పిల్లలకు స్కూల్ విషయంలో కానీ పిల్లల ఫీజు విషయంలో కానీ ఇళ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా మీకు డిస్క్రిమినేషన్ కనపడదు. మీరు పులివెందులకు తీసుకుపోవాలంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఏమీ లేదు కాబట్టి ఆయన ఒకటిఆర్ ఎక్స్ట్రా తీసుకుపోయి ఉండొచ్చున్నాయి, ఒక కాలేజీ లేకపోతే ఒక హాస్పిటల్లో పెట్టి ఉండొచ్చున్నాయి, కానీ అంత ఎత్తుకుపోయి పులివెందులు పెట్టేది అవకాశం లేదు. అందుకని ఆయన ఇప్పుడు చూస్తే ఆయన తీసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకుని ఎక్కడ మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి తీసుకున్నారు, ఎల్లంపల్లి పేరు ఎంత గొడవ చేశారు వీళ్ళు ఆ రోజు 24 గేట్లు 2 గేట్లు తగ్గించినారు పెంచినారు అది చేశారు ఇది చేశారు. ఎల్లంపల్లి కానీ పోలవరం సర్కారులో ఉంటుంది, ఎల్లంపల్లి ఏమో తెలంగాణలో ఉంటుంది,
బట్ బోతిరెడ్డి పాడు ఆఫ్ కోర్స్ రాయలసీమకు పనికి వస్తుంది. సో ఏది వీళ్ళకు వాళ్ళకని లేదు. ఆయన దృష్టిలో మొత్తం రాష్ట్రము 23 జిల్లాలు 8 కోట్ల ప్రజలు అందరూ తన వాళ్ళే, ఎక్కడ వీలైతే అక్కడ డెవలప్ చేయాలి, హైదరాబాద్ని డెవలప్ చేయాలి, కరీంనగర్ని డెవలప్ చేయాలి, ఇది అది అన్ని చోట్ల ఆయన ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్ది ఆ రోజుల్లో ఎకనామిక్ బ్రహ్మాండంగా బ్లూమ్ ఉండింది. ఆ భూమి వల్ల డబ్బులు ఉండేవి. అందుకని ఇరిగేషన్ కూడా ముందు సంవత్సరం 3 కోట్లు 3 వేల కోట్లు అయితే మళ్ళీ 6 వేల కోట్లు మళ్ళీ 12 వేల కోట్లు ఇట్లా పెంచుకుంటూ పోయారు. ఆయనకు తెలుసు అనమాట, ఎప్పుడైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తామో డెఫినెట్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దానివలన మొత్తం అగ్రికల్చరు, అగ్రికల్చర్తో పాటు ఇతర అన్నీ అభివృద్ధి చెందుతాయనే టార్గెట్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్కి రింగ్ రోడ్డు ఉంది, రింగ్ రోడ్డుకి ఇప్పుడు చూడండి అప్పు లేకుండా, అంటే ఇది మొత్తం ఆ రింగ్ రోడ్డు వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్లో. అట్లాగే ప్రతి చోట కూడా ఎక్కడ ఏది అవసరమో అది చూసుకొని దానికి తగినట్లు ఆయన ప్రణాళికలు చేసుకోవడం, డబ్బులు శాంక్షన్ చేయడం. కాబట్టి డిస్క్రిమినేషన్ అనేది నాకు తెలిసి ఆ మనిషిలో అసలు రాజశేఖర రెడ్డి గారికి డిస్క్రిమినేషన్ అనేది అది అపోజిషన్ లీడర్లకు దగ్గర తీసిన మనిషి తెలంగాణ ఇది రాయలసీమ అనేది అవసరం నాకు లేదు, అవకాశం కనపడలేదు. ఇక్కడ ఆయన తదనంతరము చాలామంది అధికారులపైన కేసులు పడ్డాయి, ఆయన కుమారుడి పైన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చి కేసులు ఇంకా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? మనకు తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నేరో మైండెడ్తో ఆయనకి సంబంధం ఉందో లేదో తర్వాత విషయం. ముందు వాళ్ళే చెప్తున్నారు ఆయన మాకు సీఎం కావాలనుకున్నాడు, ఆయన మా మాట వినలేదు, ఓదార్పు యాత్ర చేయొద్దన్నాము చేసినాడు, కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా మేము ఏమైనా చేయగలము అని చెప్పి ఒక కేసు పెట్టించి కోర్టులో ఆర్డర్ ఇప్పించి ఆ ఆర్డర్ ప్రకారం జైలు పంపి ఇవన్నీ ఏంటంటే హరాస్మెంట్ తప్పితే వాళ్ళకి అది నిజమైన కేసు ఉందా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది మనకి. కానీ వాళ్ళ నోట్ల నుంచి వస్తుంది. గులాం నబీ ఆజాద్ నెల్లూరులో చెప్పాడు ఆయన సక్రమంగా ఉండింటే ముందు మినిస్టర్ చేసి ఉండేవాళ్ళం తర్వాత సీఎం చేసి ఉండేవాళ్ళం మాతో ఉండింటే బయటకు పోయాడు కాబట్టి కేసులు పెట్టాడు. కాబట్టి ఈ కేసులు అనేటివి ఈ రాజకీయంగా చేసినట్టువే కానీ నాకు తెలిసేది ఉంటాయని నేను అనుకోను. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ అంటే బాగా భయపడేవారు అని చెప్తూ ఉంటారు, అపోజిషన్ నుంచి కూడా అట్లాంటి విమర్శలే వస్తుంటాయి, ఇందులో వాస్తవం ఉందా? భయపడేది భయపడకపోవడం అనేది లేదు, కానీ ఆయన 2004లో ఆయన పాదయాత్ర ద్వారా కానీ ఆయన అప్పటికి జనతా పార్టీకి బీజేపీ కదా ఉండింది, వాజ్పేయి ఉన్నాడు పవర్లో. అప్పుడు కాంగ్రెస్ను ఇక్కడ ఆంధ్రాలో పవర్లోకి తేవడం కానీ ఢిల్లీలో ఎంపీలు ఎక్కువ మంది ఎంపీలు గెలవడం కానీ ఆయన కారణమైనది మన్మోహన్ సింగ్ గారే చెప్పారు, రాజశేఖర్ మీ వల్ల కూడా మేము ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు మన గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో అని. అంటే ఏంటంటే ఈయన రాజకీయ అంటే కాంగ్రెస్ నాయకుల్లో అతి ముఖ్యమైన నాయకుడు అయ్యారు. ఆయనకు కారణం వల్ల మళ్ళీ 2వసారి గెలిపించారు కదా 2009లో, అప్పుడు కూడా 33-34 ఎంపీలు వచ్చారు మన దగ్గర. అట్లాగే ఢిల్లీలో గవర్నమెంట్ ఫార్మ్ అయ్యేదానికి ఈజీ చేశారు. కాబట్టి ఆయనకు ఆ ప్రాముఖ్యత ఉన్నింది. ఆ ప్రాముఖ్యతను ఆయన మన రాష్ట్రానికి ఉపయోగపడేదానికి, కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడేదానికి ప్రయత్నం చేశారు తప్పితే వాళ్ళు ఏదో ఆయన భయపడ్డము భయపడకుండా పోవడం అనేది ఎప్పుడూ లేదు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక కుట్ర ఉందని చెప్పి కూడా ప్రచారం అప్పట్లో జరిగింది, అట్లాంటి ఏమైనా అనిపించలేదు? నాకేం అనిపించలేదు. నేను ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆయనతో తిరిగాను 4 సంవత్సరాలు, హెలికాప్టర్లో ఎక్కువ పోయింది నేనే. ఆ రోజు కూడా నేను ఉండేవాడిని, నేను రిటైర్ కాకపోతే. కాబట్టి నాకు తెలిసి ఉండదు. అది నాకు ఒకటే ఒక అనుమానం ఉంది, ఆ పైలట్కు ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన నార్త్ ఈస్ట్లో పనిచేశాడు. ఓకే, ఆ టెరైన్ అంతా చాలా కొండలు మిట్టలు లోయలు ఉండే ఇది అనమాట మన అస్సాము మేఘాలయ ఆ ఏరియాలు. నేను అక్కడ పనిచేశాను కాబట్టి ఇది నాకు తెలుగులో హిందీలో అంటారు బయహాత్క కామని అట్లా అనుకునేవాడు అనుకుంటాను నేను. అట్లా మిస్క్యాలిక్యులేషన్ వల్ల ఆయన సరైనటువంటి నిర్ణయం తీసుకున్నందువల్ల జరిగింది వచ్చిన అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి నాయకుడు కోల్పోయిన బాధ ప్రజల్లో కనిపించింది, చాలామంది ఆ బాధతోనే అసలు భాషిన సందర్భం ఉంది. ఆ క్రమంలో మీరు కూడా చాలా కిన్నుడైపోయారు, అప్పట్లో ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టపడే వారు, ఎట్లా అనిపించింది? నేచురల్ కదా. ఇప్పుడు ఆయన బాగా టాప్లో ఉండి ఈ అప్పటికి 4 గంటలు చూసాం అందరం ఆయన ఎలాంటి నాయకుడు, ఆయన ద్వారా ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా ప్రజలకు కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ ఎక్కడ ఏ విషయంలో చూసుకున్నా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఉన్న సమయంలో సడన్గా ఆయన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నాయకత్వం పోతుంది.
ఇప్పుడు ఉదాహరణకి నాకు నమ్మకం గట్టి ఏంటంటే ఆయన ఒక టర్మ్ కింద కంప్లీట్ చేసి ఉంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పోలవరము నేను కలెక్టర్ కృష్ణాగా ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ దానికి ఫౌండేషన్ వేసాం, అది 2004లో. ఇప్పుడు చూడండి ఇన్ని రోజులు అవుతుంది, ఏదో కారణం వల్ల దానికి డిలే చేస్తున్నారు. అది కంప్లీట్ అయితే 180 టీఎంసీల నీళ్లు అది సర్కారు కానీ రాయలసీమకు కానీ ఎక్కడైనా ఉపయోగపడతాయి, రాష్ట్రానికి ఉపయోగపడతాయి. అది ఇంకా కుంటినాట నడుస్తూనే ఉంది. అట్లాగే కాలే ఆ రోజు ప్రాణహిత చేయవల్ల అని చెప్పి అప్పుడు ఇక్కడ ఇప్పుడు దాన్ని మార్చి కాళేశ్వరం అంటున్నారు. అప్పుడు ప్రాణహిత చేయవల్ల నేను ఉన్నాను అప్పుడు ఆ రోజు. ఆ రోజు మా వెంకటస్వామి గారు సీఎం గారు అందరం పోయి అక్కడ గుమ్మడిహట్ట అదేదో ఊర్లో అక్కడ ఫౌండేషన్ వేసిన రోజు నాకు గుర్తుంది. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇలాగ అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ ఇప్పటికే చేసేసిండేవాడు ఆయన. ఇది 2009 నుంచి 2014 కల్లా, ఎందుకంటే ఆ ప్రియారిటీ ఇచ్చారు, డబ్బులుగా శాంక్షన్ చేస్తున్నారు, దానికి అంత అటెన్షన్ పే చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఆ కాకుండా పోయిన కారణం ఏంటంటే ఆయన లేకపోవడం అన్న. అట్లాగ అనేక విషయాలలో చూస్తే ఆయన నాయకత్వం కానీ ఆయన ఆయన ఉన్నటువంటి ఆ డిటర్మినేషన్ కానీ అవి ఇప్పుడు తర్వాత అలాంటి వాళ్ళు లేకపోయేటప్పటికీ అన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది, అలాగే రాజకీయాలు కూడా చాలా మార్పులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రం వెళ్ళిపోయింది, తెలంగాణ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి పాలిటిక్స్ని అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ తీరు మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఒకటి కలిసి ఉంటే కలదు సుఖమనిగా, స్ట్రెంగ్ యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు. అది పోయి ఇప్పుడు రెండు రాష్ట్రంలో అయిపోయినాం. దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు ఫైనాన్స్గా తీసుకుంటే మొత్తం రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉండే డబ్బులకి ఇప్పుడు విడిపోయిన తర్వాత కొన్ని కొన్ని ఇన్కమ్ తగ్గిపోతుందో లేకపోతే యాక్టివిటీ తగ్గిపోవడమో లేకపోతే డెవలప్మెంట్ స్లో అయిపోవడమో ఏదో జరుగుతుంది. కాబట్టి ఈ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు అక్కడేమో రెండు ప్రభుత్వాలు వచ్చినాయి, ఇక్కడ ఒక ప్రభుత్వం టీఆర్ఎస్గా ఉంది రెండు సార్లు. కాబట్టి వీళ్ళ ప్రాముఖ్యతను బట్టి వాళ్ళ ప్రియారిటీస్ బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి అభివృద్ధి జరుగుతుంది. దానితో పాటు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా వెల్ఫేర్ ఉండింది కానీ ఇంత ఎక్కువ లేదు. ఆయన ఇల్లు ఇచ్చారు ఫ్రీగా, ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చారు, అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందరికీ పేదవాళ్ళకి సాయం చేశారు. చేస్తూనే 2 రూపాయలు బియ్యం ఇంట్రొడ్యూస్ చేశారు, చేస్తూనే అభివృద్ధి కూడా ఎక్కడ కుట్టుపడకుండా దానికి అంత ప్రియారిటీ ఇచ్చారు. ఇప్పుడు అది కొంచెం డిస్ప్రపోర్షనేట్గా వెల్ఫేర్ ఎక్కువ అభివృద్ధి తక్కువ అని అందరు కామెంట్ చేస్తున్నారు. బహుశా అదే కారణం నిజం కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేది, అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉండేది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించిన దాంట్లో కూడా తేడా వచ్చాయి. ఇప్పుడు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందనే రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రస్తుతం? సాధారణంగా ఏ పార్టీ అయినా ఢిల్లీలో ఉండే పార్టీ, అదే పార్టీ ఇక్కడ రీజనల్ పార్టీనో లేకపోతే వేరే పార్టీలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పరిచింటే ఈ ఫ్రిక్షన్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ పాపులర్ అయితే మనం భవిష్యత్తులో రాష్ట్రంలో బాగా వేయలేము, కాబట్టి ఆ రాష్ట్రంలో మనం అక్కడికి పోయి మన ఓటు సంపాదించుకోవాలంటే కొంచెం మన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా పెంచుకోవాలని ప్రయత్నం చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది.